ఒక్కటి అడక్కు సినిమాలో హీరో రాజేంద్ర ప్రసాద్ కు ఒక మేనరిజం డైలాగ్ ఉంటుంది. ఎవరు ఏది అడిగినా ఆఫ్టర్ 1 ఇయర్ అంటూ మొదలు పెడతాడు నట కిరీటి. ఒక్క సంవత్సరం పోతే నేను రాజునవుతానని గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు. సరిగ్గా ఈ డైలాగ్ టాలీవుడ్ ముద్దుగుమ్మకు సరిపోతుంది. అయితే ఆ పిల్ల పరిస్థితి మాత్రం తారుమారయింది. అంతే తేడా, ఆమె మరెవరో కాదు కీర్తి సురేష్. కీర్తి సురేష్ నేను శైలజ సినిమాతో ఘనంగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో అతి తక్కువగా మాట్లాడే సెన్సిటివ్ అమ్మాయి శైలజ పాత్రలో నటించి మెప్పించింది. వరుస ఫ్లాప్లతో ఫ్యాన్ ఫాలోయింగ్ కోల్పోతున్న ఎనర్జెటిక్ స్టార్ రామ్ కి కొత్త ఎనర్జీని నింపింది చిత్రం. ఆ తరువాత నేచురల్ స్టార్ నాని హీరోగా త్రినాథరావ్ నక్కిన దర్శకత్వంలో వచ్చిన నేను లోకల్ సినిమాలో హీరోయిన్గా నటించింది కీర్తి సురేష్. మొదటి సినిమాలా కాకుండా ఇందులో చెలాకీ పిల్లలా కనిపించింది కీర్తి. ఈ సినిమా ఏకంగా నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. మొదటి 2 సినిమాలు బ్లాక్బస్టర్లు కావడంతో మహేష్, తారక్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్లందరూ ఆమె డేట్ల కోసం ఎదురుచూశారు. ఆఫ్టర్ 1 ఇయర్ కీర్తి సురేష్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిపోతుందని అనుకున్నారంతా. పవన్ కళ్యాణ్తో అజ్ఞాతవాసి సినిమా ఒప్పుకున్న కీర్తి సురేష్ మహేష్ భరతనే నేను సినిమా ఛాన్సు వచ్చినా డేట్స్ సమస్య కారణంగా వదులుకుంది. సావిత్రి బయోపిక్, మహానటి సినిమాలోనూ నటించింది. అజ్ఞాతవాసి విడుదలై అటర్ ఫ్లాప్ కావడంతో ఆ ప్రభావం కీర్తి సురేష్ పైన కూడా పడింది. ఆమెకు అవకాశం ఇస్తామన్న హీరోలందరూ ఇప్పుడు తరువాతి సినిమాల కోసం పూజా హెగ్డేను హీరోయిన్గా ఎంచుకున్నారు. పాపం, పాప పరిస్థితి ఆఫ్టర్ 1 ఇయర్ అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితికి పడిపోయింది. అయితే మహానటి సినిమాపై ఇండస్ట్రీలో మంచి అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలను అందుకుంటే మాత్రం మళ్లీ కీర్తి సురేష్కి వరుస అవకాశాలు వస్తాయనడంలో అనుమానం లేదు.